ఎందుకు అనాలి అని అనిపించింది. ఆఫ్టర్ ట్రెమోర్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మీరు ముందు ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇప్పుడు 3 పాయింట్స్ అని వీటి అంటే నేను ఎంత క్లియర్ గా చెప్పినా ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. నేను ఏమన్నానంటే ఇప్పుడు అంటే ఇది అది నేను ఫస్ట్ శ్రీరెడ్డి గారితో ఐ మీన్ నేను కాంటాక్ట్ లోకి వెళ్ళిన విషయం కంప్లీట్లీ డిఫరెంట్. అది అంత చాలా డీటెయిల్ గా చెప్పడం అనేది నేను ఐ డోంట్ హ్యావ్ ద టైం రైట్. ఎందుకంటే ఎవరన్నా తెలుసుకోవాలంటే నా వీడియో యూట్యూబ్ లో ఉంది, దాంట్లో చూడొచ్చు. ఓకే, కానీ చాలా క్లుప్తంగా నేను చెప్పేది ఇప్పుడు నేనేం చెప్పాను, ఒక ఏదైనా ఒక ఇప్పుడు శ్రీరెడ్డి అనే ఒక ఆవిడ అంత ఫేమస్ అవ్వడానికి తను ఒక కరేజ్ డిసిషన్ తోటి తను ఏదైతే మాట్లాడుతుందో ఎవరో వినటానికి టైం ఇవ్వట్లేదు, వాళ్ళ అటెన్షన్ చూపెట్టట్లేదు అనే దానితో ఒక డ్రాస్టిక్ మెజర్ తను తీసుకుంటుంది. అది స్ట్రిప్పింగ్ చేసి మన ఫిల్మ్ ఛాంబర్దో ఎక్కడో దాని వలన తనకు ఒక నేషనల్ ఇంటర్నేషనల్ అటెన్షన్ వచ్చింది. ఎప్పుడంటే ఇప్పుడు మీకు కాస్టింగ్ కౌచ్ అనే ఒక సిండ్రోమ్ అనేది మనకి 30 ఏళ్ళ నుంచి ఉంటుంది, సినిమా పుట్టినప్పటి నుంచి ఉంది. కానీ చాలాసార్లు చాలా అక్కడక్కడ ఇక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు, కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు. ఎప్పుడైతే శ్రీరెడ్డి ఇంత ఎక్స్ట్రీమ్ యాక్ట్ అనేది చేసిందో అప్పుడే మొత్తం అటెన్షన్ వచ్చింది. నేను ఆ సందర్భంలో మాట్లాడతా ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ ఇది చేసినందుకు నేను పాపులారిటీ వచ్చింది. మహేష్ కత్తి ఇస్ ఎ వెరీ నార్మల్ పర్సన్. ఒక పర్టికులర్ టైంలో ఎందుకో పవన్ కళ్యాణ్కి అగేన్స్ట్ గా లేకపోతే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా లేకపోతే పవన్ కళ్యాణ్ చేసిన దానికి స్పందించడం జరిగి దాని నుంచి ఇలా రాజుకుని ఒక పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ కాబట్టి ఎవరైతే తన ఒపీనియన్ ని ఒక బ్లైండ్ గా తీసుకోకుండా ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఒక మహేష్ కత్తి అనే ఒక మనిషి విపరీతంగా పాపులారిటీ వచ్చింది. అలాగే అర్జున్ రెడ్డి సినిమాలో ఏదో సెన్సార్ ఏదో ఇష్యూ వచ్చి విజయ్ దేవరకొండ 20,000 10,000 జనాల ముందు ఒక ఏదో ఫంక్షన్ లో గట్టిగా మాధవ్ చూపని ఇది అరిచాడు ఒకసారి. అది అది అరిచినప్పుడు ఏంటి, అది తిట్టు అనేది ఎప్పుడు లిటరల్ గా తీసుకోరు ఎవరు. అంటే తిట్టు అనేది మన కోపం ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ నుంచి దాని పవర్ రావడానికి వస్తుంది, అప్పుడే వాడతారు ఎక్కడ. అంతేగాని అది అది అన్ననేప్పుడు డైరెక్ట్ గా దాన్ని మీన్ చేసి అన్నట్టు కాదు. ఇంకోటి ఏంటంటే ఆ పదం ఏదైతే ఉందో అది ఇప్పుడు నేను ఈ మూడు చెప్పినప్పుడు ఎక్కడో ఇతను ఇది మిక్సప్ అయిపోయి తను అప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మాటకి ఒక స్పందనలో ఒక ఎక్స్టెంట్ లో ఉంది. కానీ నేను చెప్పాను కాబట్టి ఐ టుక్ వాంటెడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, అది నేను చెప్పాను. ఎందుకంటే నేను ఇచ్చింది సలహా ఇలా ఏదో చేయాలి, కానీ డైరెక్ట్ గా ఇవన్నీ కలిపి ఎక్కడ కదా అప్పుడు పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వెళ్ళొచ్చు కదా, మీడియా బదులు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా అని ఉన్న కోపంలో తను అందరు. ఓకే, అప్పుడు ఎప్పుడైతే అమ్మాయిని కంప్లీట్ గా అసలు అమ్మాయి క్యారెక్టర్ లేదు ఇది లేదు అది లేదు అంటే తను డబ్బులు ఒప్పుకోకపోవడం వలన ఇది నేను చెప్పిన వలన నా గిల్ట్ తోటి నేను నా పాత్ర కానీ నాకు అమ్మాయి గురించి తెలిసిన ఇతర విషయాలు చెప్పడానికి నేను ఒక కారణంగా నేను ఆ వీడియో పెట్టడం జరిగింది. బేసిక్ గా అది అది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అది అది. ఇంకపోతే దీన్ని ఇప్పుడు తిట్టు అనేది ఫస్ట్ టైం విన్నా మనం లైఫ్ లో. ఓకే, ఎవరు ఎవరు లైఫ్ లో కానీ ఒక దాంట్లో ఉండకూడదు నాకు తెలుసు, అందుకనే కదా నేను సారీ చెప్పింది. నా వరకు నేను అనకపోయినా ఎక్కడో నా ఇన్ఫ్లుయెన్స్ ఉందని నేను ఫీల్ అయ్యాను కాబట్టి చెప్పాను. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా తిట్టు గురించి కాదు, ఎందుకంటే తిట్టు అనే దానికి వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యూజ్ చేసే తిట్లు నాకు తెలిసి ప్రపంచంలో ఏ భాషలో చేయలేదు, అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను మీకు. అది ప్రూఫ్ కావాలంటే కేవలం మీరు వాళ్ళ టైం లైన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు RGV గారు ఇప్పుడు రాజకీయంగా ఇది